కడపకు విత్తనాల కోసం పోతున్నా పద్మ. అయితే ఒక నిమిషం ఉండు మక్క. నేను నా పొలంలో 3 సంవత్సరాలుగా పండిన పంటనే నేను మళ్ళీ విత్తనంగా ఉపయోగించుకుంటున్నా. నీ పొలంలో పండినవి మళ్ళీ విత్తనంగా వాడుతున్నావా? ఇలా చేస్తే దిగుబడి వస్తుందా? దీని గురించి ఒకసారి వివరించవా పద్మ. చూడు ఉమ్మక్క, విత్తనాలలో 2 రకాలు ఉంటాయి. మొదటి విత్తనాలు వచ్చేసి నాటు రకం విత్తనాలు అంటారు. రెండవ వాటిని హైబ్రిడ్ విత్తనాలని అంటారు. వీటిలో నాటు రకం విత్తనాల నుండి వచ్చిన పంటని మళ్ళీ విత్తనంగా మనము ఉపయోగించుకోవచ్చు. ఈ నాటు రకం విత్తనాలని 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. అదే హైబ్రిడ్ విత్తనాల నుండి వచ్చిన పంటని మళ్ళీ విత్తనంగా ఉపయోగించడానికి పనికిరావు. హైబ్రిడ్ విత్తనాల పంటకు చీడపీడల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పెట్టుబడులు ఎక్కువగానే పెట్టాలి. కనుక నేను నాటు రకం విత్తనాలనే ఉపయోగిస్తాను. ఈ చీడపీడలనే తట్టుకోవడమే కాకుండా తక్కువ పెట్టుబడితో పంట చేతికి వస్తుంది. డబ్బులు ఇచ్చే బ్యాంకు చూసినా, బెడ్ బ్యాంకు చూసినా, మరి విత్తన బ్యాంక్ ఎక్కడ వినలేదే పద్మ. మరి విత్తన బ్యాంక్ అంటే ఏంటి పద్మ? విత్తన బ్యాంక్ అంటే గ్రామ స్థాయిలో రైతులు తరచుగా పండించే నాటు రకం విత్తనాలను, మన తాత ముత్తాతలు వాడిన జాతులను గ్రామంలో ఒకే చోట భద్రపరుచుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఆ విత్తనాలను వాడుకుని పంట కోత తర్వాత అంతకు రెండింతలు మనము విత్తన బ్యాంక్కి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మరి మన గ్రామంలో విత్తన బ్యాంక్ ఉందా? అక్కడ ఏ రకం విత్తనాలు దొరుకుతాయి? ఉమక్క, నీకు విత్తన బ్యాంక్ చూపిస్తాను, అందులో ఉన్న రకాలను చూపిస్తాను, రా వెళ్దాం. వెళ్దాం పద పద్మ. మరి మంచిది పద్మావతమ్మ. పద్మావతమ్మ, మన ఊరిలో మహిళా గ్రామ సమైక్య ఆధ్వర్యంలో విత్తన బ్యాంకు నడుస్తుంది. పద్మావతమ్మ, నేను కానీ మా భార్య కానీ విత్తన బ్యాంకు నడపడం జరుగుతుంది. ఇక్కడ ఈ కందులమ్మా అలసందలమ్మా, ఈ వడ్లమ్మా, మీ జొన్నలమ్మా పద్మావతమ్మ, మీ రాగులమ్మా పద్మావతమ్మ, మీ కొరలు అమ్మా. ఇంతవరకు ధాన్యాలు చూపించాను, ఇప్పుడు తర్వాత కూరగాయ విత్తనాలు చూపిస్తున్నామా. ఈ కూరగాయ విత్తనాలమ్మా గోవులు, ఇవి కాకర విత్తనాలమ్మా,
ఈ బెండ, ఈ చిక్కుడుమ్మ, ఈ వంగమ్మ, ఈ గుమ్మడి, ఈ కరివేపాకు విత్తనాలు, ఈ మిరప, మునగ మొదలైన విత్తనాలు విత్తన బ్యాంకులో ఉంటాయి. చూచాను పద్మ. మరి నాకు ఈ విషయం తెలియకపోయినాయి. 10 సంవత్సరం వర్షాలు పడగానే పట్టణానికి వెళ్ళి అధిక ధరకు విత్తనాలు కొని వాడుతున్నాను. వాటిలో పురుగు మందులకు ఎరువులకు పెట్టుబడులు అధికంగా అయ్యాయి. నాకు వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు. ఇక మీదట నీవు వేసే ప్రధాన పంట నుంచి విత్తనాలు సేకరించుకొని నిలువ చేసుకొని మళ్ళీ విత్తనంగా వాడుకో. అంతర పంటలకు కావాల్సిన విత్తనాలు విత్తన బ్యాంకు నుండి తీసుకొని తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించు. మరి నేను ఇప్పుడే విత్తన బ్యాంకులోని నాటు రకం విత్తనాలనే తీసుకొని తక్కువ పెట్టుబడితోనే వ్యవసాయం చేస్తాను. ఇంత మంచి విషయాలు చెప్పిన పద్మావతి గారికి మరియు గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఉన్న చెన్నారెడ్డి గారికి నా ధన్యవాదములు. ధన్యవాదాలు అమ్మా.